నీ చరిత్ర ఏంట జగన్ రెడ్డి? ఇవాళ నువ్వు 0.2 సెంట్లు 10 గజాల గురించి ఏదో ఒక నోటీస్ ఇచ్చేసి ఏమాత్రం కూడా పరిశీలన చేయకుండా ఆయన గతంలో ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను కూడా నువ్వు పట్టించుకోకుండా కేవలం ఒక కక్ష సాధింపుతో ఏదో ఒక రకంగా అయ్యన్న పాత్రుడి గారి నోరు మొయించాలి, ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా తన గళాన్ని వినిపిస్తున్నటువంటి అయ్యన్న గారు నోరు మొయించాలని చెప్పి 0.2 సెంట్లు 10 గజాలకు నోటీస్ ఇచ్చి కొలగొడతావా? నీ చరిత్ర ఏంట? వాళ్ళు అయ్యన్న గారి గురించి మాట్లాడుతా ఉన్నావు, నీ బ్రతుకే ఒక కబ్జా బ్రతుకు, నీ కుటుంబ చరిత్ర ఒక కబ్జా చరిత్ర, నీ తాత రాజారెడ్డి నీ కుటుంబ రాజకీయ ప్రస్థానంగానే నీ కుటుంబ ప్రస్థానంగానే ఒక కబ్జాతనం మొదలైందయ్యా. ఏ మంగంపేట బైరిటీస్ గనులను కబ్జా చేయలేదా? ఆ రోజున ఒక బీసీ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి జింకా వెంకట నర్సయ్య, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక బీసీ జింకా వెంకట నర్సయ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసి అతనికి చెందినటువంటి బైరటీస్ గనులను నువ్వు కబ్జా చేయలేదా? నీ బ్రతుకు నీ కుటుంబం బ్రతుకే ఒక కబ్జా జగన్ రెడ్డి. ఒక బీసీని పొట్టలు పెట్టుకుని మీ కుటుంబ ప్రస్థానం మొదలైంది. దేనికే నీకంత బీసీల మీద కక్ష? నీ కుటుంబ చరిత్ర ఒక బీసీని హత్య చేయడంతో మొదలైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి, ఒక బలహీన వర్గాలకి చెందినటువంటి జింకా వెంకట నర్సయ్య అనే ఒక వ్యక్తిని, బైరటీస్ గని యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసి రాజారెడ్డి దాన్ని కబ్జా చేసి ఆ తర్వాత ఏదో అన్ని రకాలుగా ఆస్తుల్ని కబ్జా చేయటం రాజకీయంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసింది మీరు. ఆ రకంగా ఒక కబ్జా చేసినటువంటి చరిత్ర నీది జగన్ రెడ్డి, నీది నీ తాతది. ఏ నీ ఇడుపులపాయ ప్యాలెస్ నువ్వు కబ్జా చేయలేదా? అసైన్మెంట్ భూముల్ని కబ్జా చేయలేదా నువ్వు? నీ తండ్రి అసెంబ్లీలోనూ ఒప్పుకున్నాడా లేదా? అసెంబ్లీలో ఎస్ తప్పు చేశాను నేను, ఇడుపులపాయ ప్యాలెస్ నా ఇడుపులపాయ ఎస్టేట్ కి కొన్ని 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని నేను కబ్జా చేశానని ఒప్పుకున్నాడా లేదా? నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో నీ లోటస్ పాండ్ ప్యాలెస్ ఏంటి? పక్కన ఉన్నటువంటి చెరువుని నువ్వు ఆక్రమించుకోలేదా? అక్కడ ఉన్నటువంటి నీ దోస్తు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని దాన్ని రెగ్యులరైజ్ చేసుకోలేదా? ఎటు చూసినా కబ్జా చేసినటువంటి చరిత్ర నీదయా జగన్ రెడ్డి. నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావా? ఆ రోజున ఒక బీసీ జింకా వెంకట నర్సయ్య దగ్గర నుంచి నిన్నటికి నిన్న పల్నాడు ప్రాంతంలో ఇంకొక బీసీ నాయకుడు అయినటువంటి జల్లయ్య వరకు బలహీన వర్గాల నాయకుల్ని, బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని హత్యలు చేసి వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసుకుని వాళ్ళ శవాల పైన నడుచుకుంటూ వచ్చినటువంటి చరిత్ర నీది జగన్ రెడ్డి. ఇవాళ ఏం తెలుసా జగన్ రెడ్డి నీకు? అయ్యన్న పాత్రుడి గారి గురించి కబ్జాలు చేసినటువంటి చరిత్ర నీలాగా అయ్యన్న పాత్రుడి గారిది. నర్సీపట్నంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకి భూమి ఎవరు ఇచ్చారా? 22 ఎకరాల భూమి ఎవరు ఇచ్చింది? చింతకాయలు అయ్యన్న పాత్రుడి గారు ఇచ్చారు. ఆ రకంగా భూములు దానం చేసినటువంటి చరిత్ర అయ్యన్న పాత్రుడి గారిది. ఇవాళ నర్సీపట్నం దగ్గరలో అయ్యన్న పాలెం అనే ఒక ఊరుంది తెలుసా నీకు? ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరుకి, ఆ ఊరికి ఆ పేరు? ఎందుకంటే అక్కడ నివసించినటువంటి పేదలందరికీ అయ్యన్న పాత్రుడి గారి కుటుంబం భూమి దానం చేసింది కాబట్టి అయ్యన్న పాలెం అని ఒక ఊరికే పేరు పెట్టుకున్నారయ్యా. నీ దిక్కుమాలిన కుటుంబం పేరుతో ఎక్కడన్నా ఒక బిల్డింగ్ అని ఉందా? ఊరు సంగతి దేవుడు ఎరుగు, ఒక వీధి కన్నా పెట్టుకున్నారా? ఎవరికన్నా ఒక పైసా దానం చేసినటువంటి చరిత్ర మీకుందా? ఎవడి జేబులో ఎంత దోచుకుందావా? ఎవడి స్థలాన్ని ఎక్కడ కబ్జా చేద్దావా? ఎక్కడ ఏది మింగేద్దామన్న ఆలోచన తప్పితే ఎవరికైనా ఒక్క పైసా దానం చేసినటువంటి చరిత్ర మీది. కానీ ఇవాళ అయ్యన్న పాత్రుడి గారి కుటుంబం పేరుతో ఒక ఊరికే పేరు పెట్టుకున్నారా అయ్యన్న పాలెం అని చెప్పి, దట్ ఈస్ చింతకాయలు అయ్యన్న పాత్రుడు.